హాయ్ గాయ్స్, మీరిప్పుడు చూస్తున్నది నెగా ట్రూత్. ఈ షోలో మీరందరూ ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగొచ్చు. సెక్స్, హెల్త్, బాడీ, దేని గురించి అయినా అడగొచ్చు. మీ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. నా పేరు శ్రీరామ్. మరి మనం మొదలు పెడదామా? మనం ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మాట్లాడాం. అంటే ఎజాక్యులేషన్, స్పర్మ్, సీమెన్. మన వీవర్ ఒకరి దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అందులో ఆయన ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, సీమెన్కి మరియు స్పర్మ్కి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది. టెస్టిస్లో ఉన్న సెమినిఫెరస్ ట్యూబుల్స్ వల్లే స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. టెస్టిస్లో ఉష్ణోగ్రత అనేది ఎప్పుడూ కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్స్ ఉత్పత్తి అవడానికి ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి ఇక్కడ స్క్రోటమ్ అనే ఒక భాగం ఉంది. ఉష్ణోగ్రతను పెంచడానికి టెస్టిస్ని శరీరానికి దగ్గరగా తీసుకువస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గించడానికి టెస్టిస్ని శరీరానికి దూరంగా తీసుకువెళుతుంది. స్పర్మ్ వెలువడ్డం మొదలయ్యాక అది ఎపిడిడిమిస్కి మెల్లగా వెళుతుంది. ఆ తర్వాత వాస్ డిఫరెన్స్, చివరికి యాంబ్యులా గ్లాండ్కు వెళ్లి చేరుకుంటుంది. స్పర్మ్స్ని శక్తివంతంగా మార్చడానికి అనేక గ్లాండ్స్ నుంచి అనేక ఫ్లూయిడ్స్ వస్తాయి. దాన్నే మనం సీమెన్ అంటాం. సీమెన్ ఉత్పత్తి అవ్వడానికి కారణంగా ఉన్న మూడు ముఖ్యమైన గ్లాండ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సెమినల్ వెసికిల్స్. సీమెన్లో అనేక ఫ్లూయిడ్స్ని ఉత్పత్తి చేసేది ఇదే. రెండవది ప్రాస్టేట్ గ్లాండ్. మీకు ఫీలింగ్స్ కలిగినప్పుడు తెల్లటి ద్రవం ఒకటి బయటకు వస్తుంది, దాన్ని ఉత్పత్తి చేసేది ఇదే. చివరిగా మనం చూడబోయేది కౌపస్ గ్లాండ్స్. పీనిస్ అడుగు భాగాన ఇది ఉంటుంది. ప్రీకమ్స్ని ఉత్పత్తి చేసేది ఇదే. నేను చెప్పిందంతా మీకు అర్థమైందనుకుంటాను. మీ అనుమానాలను మాకు ఈమెయిల్ చేయొచ్చు లేక SMS చేయొచ్చు. మా ఛానల్ని సంప్రదించండి.